పవన్ భస్మాసుర హస్త్యం వైసీపీ ఆరోపణ నిజం చేశారా? అసలు తేల్చేది ఏముంది, అందరికీ తెలిసిన విషయమే కదా అని రాజకీయాల మీద అవగాహన ఉన్నవారు అంటారు. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది, ఎవరు సీఎం అన్న చర్చకు తెరలేచింది. అయితే ఆ చర్చ పవన్ అభిమానులు జన సైనికులుగా మారిన వారిలో ఉంటే ఉండొచ్చు, కానీ పెద్ద పార్టీ టీడీపీ పెద్ద నాయకుడు చంద్రబాబు అయినప్పుడు ముఖ్యమంత్రి ఆయన కాకుండా ఎవరవుతారన్నది అందరికీ అర్థమయ్యే విషయం. అయితే జనసేనకు ఎమోషనల్ ఓటింగ్గా జన సైనికులు ఉన్నారు, వారే పార్టీని నడిపిస్తున్నారు కాబట్టి వారికి రియల్ హీరో అయినా రియల్ హీరో అయినా పవన్ కాబట్టి ఆయనే సీఎం కావాలని కోరుకుంటారు. అందుకే వారి ఎమోషన్స్ని గౌరవించేలా పవన్ కళ్యాణ్ అనేకసార్లు ఎన్నికల తరువాత సీఎం ఎవరో తెలుస్తుంది, ముందు జనసేన టీడీపీలను గెలిపించడమే అందరి కర్తవ్యం కావాలని కోరారు. అలాగే జన సైనికులకు పిలుపునిచ్చారు, ఎందుకంటే ఓట్ల బదిలీ అన్నదే ఎప్పుడూ పొత్తులకు ఆక్సిజన్ కాబట్టి కేడర్ ముందు దారిలో పడాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా చంద్రబాబు 53 రోజుల సుదీర్ఘ విరామం తరువాత జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన విడుదల మీద మిత్రపక్షమైన జనసేన ఉత్సాహపడింది. పవన్ కళ్యాణ్ అయితే విదేశంలో ఉన్నా కూడా ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని పంపించారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించడం చాలా సంతోషమని అన్నారు. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యం ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలని కోరుకున్నారు. అంతేకాదు చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. చంద్రబాబు కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు అని ట్వీట్ చేశారు. పవన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. పవన్కి చంద్రబాబు మీద ఇంతటి అభిమానం ఉండడం అందరికీ తెలిసిందే. చంద్రబాబు జైలులో ఉండగా ఆయన ములాఖత్ ద్వారా వెళ్ళి కలిశారు. ఆ తర్వాత టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీద మిత్రపక్షం నేతగా ఎప్పటికప్పుడు తన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. అయితే అవన్నీ పక్కన పెడితే చంద్రబాబు మరింత కాలం ప్రజాసేవ చేయాలని, ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరమని పవన్ చేసిన ఈ ట్వీట్లోని కొన్ని లైన్లే ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. చంద్రబాబు అనుభవం ప్రజాసేవ అంటే ఖచ్చితంగా చంద్రబాబే ముఖ్యమంత్రి అని చెప్పినట్లయిందని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు సీఎం అని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. పొత్తు తరువాత పవన్ పార్టీలో ఉన్నవారు కూడా ఎన్నికల తరువాత ఏమైనా అని అంటున్నారు. అయితే జనసేన కేడర్కి మాత్రం ఈ విషయం అర్థమైందా అన్నదే ప్రశ్న. వారు అర్థం చేసుకుని చంద్రబాబు సీఎం కావాలనే తపనతో పనిచేస్తే మాత్రం ఈ పొత్తు సూపర్ హిట్ అవుతుంది, లేకపోతే వేరేగా చెప్పాల్సింది లేదు అని అంటున్నారు.